చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడ నుంచి? నా పేరు రామజ్యోతి సార్. మాది కొమరంభీం డిస్ట్రిక్ట్, సిర్పూర్ కాగజనగర్ నుంచి వచ్చాము. నేను ఎంకామ్ బీఈడీ చదువుకున్నాను. నాకు 2009 జూన్ 3న నాకు సోషల్ సిఆర్టీగా జాబ్ వచ్చింది సార్, ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు. అప్పుడు నేను కష్టపడి నేను టీచింగ్ చెప్పుకుంటూ చదువుకున్నా సార్, 7 సంవత్సరాలు. తర్వాత నేను చదువు చెప్పుకుంటున్న క్రమంలో ఇప్పుడు మంచిర్యాల జిల్లా, 4 జిల్లాలు అయినాయి సార్. ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గర నెన్నెల మండలం చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి. ఇప్పుడు అంటే 2023 సంవత్సరం జనవరి 4వ తారీఖులలో మాకు అంతకుముందు ఎస్ఓ మేడం లేకుండే సార్. రాంపల్లి పద్మజమే ఇన్ఛార్జిగా చేస్తుండేది. 5 సంవత్సరాల తర్వాత ఆ ఎస్ఓ అమూల్య మేడంని మా స్కూల్కి పంపించారు. 6 నెలలకే ఫుడ్ బాగా పెట్టట్లేదని విలేకరుని పిలిపించి, పిల్లల్ని కూర్చోబెట్టి మొత్తం ఇష్యూ చేసి ఎంఏఓడిని పిలిపించి సస్పెండ్ చేయించారు సార్ ఆ మేడంని. అయితే నా చదువు చెప్పుకుంటున్న క్రమంలో అందరిని అడిగారు, లెసన్ అయిందా, టైం ప్రకారం వెళ్ళొస్తున్నారా, ఏం చెప్తున్నారు, ఏంటని అడిగారు. చెప్పాను సార్, నా రికార్డ్స్, లెసన్ ప్లాన్, టీచింగ్ డైరీ, ఫెయిర్ నోట్స్, స్లిప్ టెస్ట్ ప్రతి ఒక్కటి చూపెట్టాను. చదువు చెప్తున్నా సార్, ఈ లెసన్ చెప్తున్నా అని క్లాస్ క్లాస్కి చూశారు, చెప్పాను. అయినా కూడా నాకు తెల్లారి నీకు కూడా వచ్చిందని నాకు సర్వీస్ స్టాప్ అనేది ఆర్డర్స్ అని ఇచ్చారు సార్. నేను గొలవలో ఏడ్చుకుంటే ఎంఏ సార్ దగ్గరికి వెళ్ళిన డిఓ సార్, అప్పుడు మాకు వెంకటేశ్వర సార్ ఉండే సార్, ఆ సార్కి చెప్పాను సార్, నేనేం తప్పు చేయలేదు సార్, నేను చదువు చెప్పుకుంటున్నాను, మొన్న నైట్ డ్యూటీస్ ఉంటాయి, నేను క్రమం తప్పకుండా డ్యూటీ చేసుకుంటూ వస్తాను, కానీ నేను ఏ తప్పు చేయలే, చాలా బీదస్తురాలని ఏడ్చిన సార్. అయినా కూడా వెళ్ళమ్మా అని అనేవాళ్ళు, కానీ ఎంత ప్రతిరోజు వెళ్ళేదాన్ని కలెక్టర్ దగ్గరికి. భారతి హోలికేర్ మేడం చెప్పాను, సరే అమ్మ చూస్తాను, 1 మంత్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఆ మేడం. ఎమ్మెల్యే చిన్న సార్ చెప్పాను, చేయలేదు. తర్వాత భదవతి సంతోష్ సార్ వచ్చారు సార్, ఆ సార్ చెప్పాను. ఇక్కడ మనకు సెక్రటరీలో కన్న మేడంకి చెప్పాను, లలిత మేడంకి, మళ్ళీ ఇక్కడ మనకు దేవసేన మేడం చెప్పాను, మన స్టేట్ లెవెల్లో డిఎస్ ఆఫీసు, మళ్ళీ రమేష్ సార్కి, ఎంత మందికి చెప్పినా కూడా చేయలేదు సార్. అప్పుడు కేసీఆర్ సార్కి లెటర్ పెట్టుకున్నాను, ఇవ్వండి చూడండి అని ఇచ్చారు సార్. మామూలుగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ వచ్చారు సార్, రేవంత్ రెడ్డి సార్ కూడా పెట్టుకున్నాను, ప్రజావాణిలో పెట్టుకున్నాను, రెసిడెన్షియల్ పెట్టుకున్నాను. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ తిరుగుతున్నాను సార్, 100ల కొద్ది తిరుగుతున్నాను, రోజుల కొద్ది డిస్ట్రిక్ట్ లెవెల్లో తిరుగుతున్నాను, స్టేట్ లెవెల్లో తిరుగుతున్నాను. ఇంకా నా జాబ్ నాకు రావట్లేదు సార్, 18 నెలలు అవుతుంది సార్. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఈ జాబు చాలా ఆధారం సార్, నాకు వేరే ఆధారం ఏం లేదు సార్. దయచేసి అందరూ, అధికారులందరూ, మీరందరూ అంటే నేనేమన్నా ఏమీ తప్పు చేయలేదు, ఏమన్నా తప్పు ఉంటే క్షమించి నా జాబ్ నాకు ఇవ్వగలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 5 రోజుల కిందట సార్ వేకెంట్ పెట్టారు సార్, 18 నెలల నుంచి వేకెంట్ పెట్టలేదు సార్ కేజీబీ నెలలో నా పోస్టింగ్కి, ఇప్పుడు పెట్టారు సార్. ఇంత నేను చెప్పుకుంటూ రిక్వెస్ట్ చేసి ఏ తప్పు చేయలేదని నేను ప్రాధాయపడ్డా కూడా ఇవ్వలేదు, చూస్తాము సరే అమ్మా అని అనుకుంటూ వచ్చారు, ఇప్పుడు వేకెంట్ పెట్టారు సార్. అయినా కూడా డిఓ సార్ని, కలెక్టర్ సార్ని కలిశాను, కలిశాను చెప్పాను. ఇప్పుడు మన సెక్రటరీలు కూడా కలిశాను, ఇక్కడ ఎస్పీడి ఆఫీసులో కూడా కలిశాను, ఎమ్మెల్సీ సార్లు చెప్తున్నాను, సీఎం సార్ చెప్పిన, మినిస్టర్ సార్కి, సీతక్క మేడం కూడా లెటర్ పెట్టుకుని, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్. ఎవరిని నేను వదిలిపెట్టలే ఈ జాబ్ గురించి. ఈ సిచ్యువేషన్లో ఒక 20 ఇయర్స్ ఎబవ్ సార్ నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ 6 ఇయర్స్ నువ్వు వెళ్ళు అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? నాకు ఏం ఆధారం ఉంది ఈ జాబ్ తప్ప? నాకు ఈ జాబ్ చాలా ముఖ్యం, నా జాబ్ నాకు ఇవ్వగలని నేను ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నా. సీఎం సార్ మీరు ఎక్కడున్నా కూడా వినగలరని నాకు, అదే నాకు 2023 జనవరి 5వ తారీఖు నుంచి నా జాబ్ నాకు కంటిన్యూ చేయగలరని నేను కోరుకుంటున్నాను. మీ అందరినీ నేను చెప్పుకుంటూ నేను గుర్తు చేస్తుంటున్నాను. నీ ప్రతి ఒక్కరు, నాలాంటి వారికి, నేనే కాదు నాలాంటి వారికి అన్యాయంగా ఎవరికి జరిగిందో వారిని, నన్ను ఆదుకోవాలి, వారిని కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రజావాణిలో బాగానే ఉంది సార్, ఇప్పటికీ 6 సార్లు వచ్చాను సార్. సార్ రెసిడెన్స్కి వెళ్ళాను, ఇక్కడికి వచ్చాను, సెక్రటరీకి వెళ్ళాను సార్, చాలాసార్లు వెళ్ళాను. అక్కడ ఈ పాస్ తీసుకొని వెళ్ళాను సార్, అక్కడ వేడి చేసేదాన్ని, మన అంతకుముందు కన్న మేడంకి చెప్పేదాన్ని. 15 మందిలో సార్ 5 ఊరికి ఇచ్చారు సార్, 7 నెలల కిందట. మరి ఇంకా 10 మందికి ఇవ్వలేదు. మరి నేను ప్రతిసారి నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వెళ్ళాను, నాకే ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదు? నేనేం తప్పు చేశాను? నేను కరెక్ట్గా నేను చదువు చెప్పుకున్నాను, టైం ప్రకారంగా వెళ్ళొస్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, మాకు నైట్ డ్యూటీస్ ఉంటే సెలవు చెప్పాను, ఎవ్రీ ఇయర్ 100% సార్ నా రిజల్ట్. ఇప్పుడు మాకు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చింది సార్, అట్లా కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా కూడా నేను కష్టపడుతూ ఇష్టపడుతూ నేను చెప్పుకుంటూ వచ్చాను సార్. చాలా రెస్పాన్స్ బాగుంది సార్, కానీ మరి అక్కడికి అందట్లేదా సార్? వాళ్ళు కూడా ఆ లెటర్స్ ఇస్తున్నారు, నేను వెళ్తున్నాను ఇస్తున్నాను, ఇంకా నా ఆర్డర్ కాపీ ఇంకా ఇవ్వట్లేదు సార్. ఏమన్నా అంటే మేము ఫైల్ పెట్టాము, అవుతుంది, ప్రాసెస్ అవుతుంది అంటున్నారు, ఇంకా ఇవ్వట్లేదు. 18 నెలలు దాటింది సార్, నాకు వేరే ఉద్యోగం లేక, నా ఉద్యోగం నాకు రాక
నేను చాలా బాధపడుతున్నాను సార్, నేను ఏ విధంగా చెప్పుకోను ఇంకా. వాళ్ళకు ఒక చెల్లెలుగా, నేను ఒక టీచర్గా మనస్ఫూర్తిగా, ఒక ఫ్రెండ్గా నేను వేడుకుంటున్నా. ప్రతి ఒక్క అధికారికి నా జాబ్ నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్.